సాంబశివుని హత్య చేసినప్పుడు పరిస్థితి బాగలేదన్న మాకంటే వెంటనే కమిషనర్ దగ్గర తీసుకుపోయి నాకు పిస్తల్ లైసెన్స్ ఇచ్చి సహకరించిన వెంకటరు ఎదిగిందంటే అది కేసీఆర్ నా మీద ఉన్న ప్రేమ ఈ రోజు ఈ స్థాయికి ఎదిగిందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మొన్న ఉప ఎన్నికలో భాగంగా కేసీఆర్ గారు దీవించి పంపిస్తే మీరందరూ ఆశీర్వదించి ప్రతి నిత్యం మేమే ఇక్కడ అభ్యర్థులమని గంటాపదంగా ప్రతి నిత్యం పనిచేసి మళ్లీ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన మీరే మీరే అని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఆ ఎన్నికలలో హరీష్ అన్న గాని మంత్రి జగదీశ్వరరెడ్డి అన్న గాని పార్టీ యావత్తు కూడా నా గెలుపు కొరకు పార్టీ గెలుపు కొరకు పనిచేసి నాకు ఉన్నతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు నిజంగా పార్టీకి కేసీఆర్ గారికి యావత్తు పార్టీ ప్రజాప్రతినిధులందరికీ కూడా మొత్తం రాష్ట్రం అంతా కూడా రైతు బంధు ఉండేనా 24 గంటల కరెంటు ఉచిత కరెంటు ఉండేనా ఇవాళ కేసీఆర్ కిట్ ఉండేనా ఇవాళ నీళ్లు ఉండేనా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీళ్ల సౌకర్యం ఉండేనా ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావటం మన అదృష్టంగా 2014 తర్వాత ఈ ప్రాంతంలో ఫ్లోరోసిస్ వ్యాధి ఇక ఉండొద్దు అని ఇవాళ మిషన్ భగీరథను ఇక్కడనే చౌటు పనులు పైలాన్ ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచే ప్రతి గ్రామానికి మనం నీళ్లించుకొని ఫ్లోరోసిస్ వ్యాధిని తరిమికొట్టామనే సంగతి మీ అందరికీ తెలుసు. ఇలా మనం ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇలా మనం ఇవన్నీ